సాధారణంగా సీజన్ మారితే శరీరంలో కూడా మార్పులు జరగడం సహజం. వింటర్ సీజన్ తెల్లని మల్లె పువ్వులు లాంటి మంచుతో గిలిగింతలు పెట్టి చలితో వింటర్ స్టార్ట్ అవుతుంది. కాస్త చలి ఎక్కువైతే చాలు, సెలవు పెట్టేసి ఎంచక్క రెస్ట్ తీసుకోవాలనుకునేవారు ఎందరో. చలికాలంలో మంచి విషయాలే కాదు, చెడు విషయాలు కూడా ఉన్నాయి. చలికాలంలో స్కిన్ హెయిర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. వింటర్లో హెయిర్ డ్యామేజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వింటర్ సీజన్లో వాతావరణంలో చల్లని గాలులు హ్యూమిడిటీ కారణంగా జుట్టు డ్రైగా మారడం, చిట్లడం, బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. జుట్టు నార్మల్గా ఫైనీగా మరియు బౌన్సీగా ఉన్న వింటర్ సీజన్లో డ్రైగా మారుతుంది. వింటర్లో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వింటర్లో జుట్టు సంరక్షణ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. వింటర్లో తప్పనిసరిగా జుట్టుకు చేయకూడని 10 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. వీటిని కనుక నివారించేస్తే జుట్టు డ్యామేజ్ అవ్వకుండా డ్రైగా మారకుండా నివారించుకోవచ్చు. కాటన్ లేదా ఉలెన్ హ్యాట్స్ ని డైరెక్ట్ గా వేసుకోకూడదు. కాటన్, అక్రిలిక్, ఉలెన్, ఇతర ఫ్యాబ్రిక్ టైప్స్ లో తయారు చేసిన కాటన్ లేదా ఉలెన్ హ్యాట్స్ ను పెట్టుకోకూడదు. ఇవి వింటర్ లో జుట్టును మరింత ఎక్కువ బ్రేక్ అవ్వడానికి సహాయపడుతుంది. సిల్క్ స్క్రాఫ్ కట్టుకోవడం ఉత్తమం. తడి జుట్టును దువ్వకూడదు. చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కులు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది లేదా డ్యామేజ్ అవుతుంది. తడి జుట్టును ఆత్రంగా దువ్వితే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది. తడి జుట్టుతో బయటకు వెళ్లకూడదు. వింటర్ సీజన్ లో హెయిర్ క్యూటికల్స్ ఫ్రీజ్ అవుతాయి. దాంతో జుట్టు సరిగ్గా డ్రై అవ్వకుండా ఉంటుంది. దాంతో జుట్టుకు డ్యామేజ్ అవుతుంది. జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. వింటర్ లో ఓపెన్ హెయిర్ తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కులు పడుతుంది. ఈ చిక్కును వినిపించుకోవడానికి కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. షాంపూ చేయకూడదు. వింటర్లో ఎక్సెస్ షాంపూ వాడటం వల్ల తలలో నేచురల్ మాయిశ్చరైజర్ కోల్పోవడంతో జుట్టు డ్రైగా మారుతుంది. వారంలో 2 సార్లకు మించి తలస్నానం చేయకూడదు. కెమికల్ షాంపూలను ఉపయోగించకూడదు. మార్కెట్లో ఉండే కెమికల్ షాంపూలను ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు, డ్రైనెస్ మరింత పెరుగుతుంది. కాబట్టి వింటర్లో నేచురల్ షాంపూలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. జుట్టుకు హీట్ కలిగించే ప్రోడక్ట్స్ ఉపయోగించకూడదు. జుట్టు స్ట్రైట్లింగ్ లేదా జుట్టు తడి ఆర్చుకోవడానికి హెయిర్ డ్రైయర్స్, రోలర్స్, కర్లింగ్ ప్రొడక్షన్ వంటి హీట్ కలిగించే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించకపోవడం మంచిది. కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా. కెమికల్ ప్రొడక్ట్స్ జుట్టుకు మరింత హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెరాకైడ్స్ వంటివి జుట్టుకు మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. వింటర్లో డ్రై హెయిర్ నివారించడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తలస్నానానికి వేడి నీళ్లు ఉపయోగించకూడదు. తలకు హాట్ వాటర్ తో స్నానం చేయకూడదు. హాట్ వాటర్ తో తలస్నానం వల్ల జుట్టు మరింత ఎక్కువ డ్రై అవుట్ అవుతుంది. హెయిర్ క్యూటికల్స్ ను డామేజ్ చేస్తుంది. హెయిర్ బ్రేకేజ్ కు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది, మాయిశ్చరైజర్ పెరుగుతుంది. హెయిర్ కట్స్ అవాయిడ్ చేయకూడదు. రెగ్యులర్ గా హెయిర్ ను ట్రిమ్ చేస్తుండాలి. 6-8 రోజులకు ఒకసారి ట్రిమ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా హెయిర్ ట్రిమ్ చేసుకుంటే డ్రైనెస్ పోవడమే కాదు, జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.